ఇది నేను మిమ్మల్ని అడిగేదా అంటే ఓటుతో పాటు ఓటింగ్ పోల అందరూ తప్పకుండా తప్పకుండా పోల ఇటు మన దగ్గర పర్సెంటేజ్ మనకు వచ్చేది కావాలి కూడా సుమారు చేసినాము ఇంకా మీటర్ అంతా కూడా ఇష్టం అయిపోతే ఇంకా అంతా కంప్లీట్ చేసేస్తాం కంప్లీట్ టౌన్ అంతా కూడా ఇప్పటికే ఉందని చెప్పాం అన్నీ కూడా రావాలంటే కదా మళ్ళా వచ్చినా చూడు ఓటు అడిగి చెప్పండి అందరికి చెప్పండి టౌన్ కూడా ఎంత డెవలప్ చేస్తుంది ఇంకా అక్కడక్కడ ఉన్నాయి లేదు అన్నీ అయిపోలేదు ఇంకా ఉన్నాయా మెయిన్ రోడ్ కూడా అయిపోయింది జగన్ సార్ మళ్ళీ సీఎం చేసుకోవాలమ్మా కానీ మా అభ్యర్థి మా మర్చిపోతాడు మా అనుభవం ఉందని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా అనుభవం ఉంది అని చెప్పుకుంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఎదుర్కొనలేక ప్రజాక్షేత్రంలో భక్తులకు వెంపర్లాడుతున్నారు ఢిల్లీకి కూడా బాట పెట్టి ఏదో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్రం నుంచి కేంద్రం వచ్చే నిధులు ఏదైతే రాలేదో దాన్ని అడగడానికి కాకుండా ఈరోజు మరొకమారు కూడా పొత్తుల కోసం కూడా బీజేపీతో కూడా తగతగలాడుతున్నాడు ఈరోజు కూడా దానివల్లనే తెలిసిపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి ఈ వారందరూ కూడా విడిగా కూడా పోటీ చేయలేము విడిగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కవు అని చెప్పేసే దానితోనే ఈరోజు అందరూ కూడా కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రావడం మేము ఒకటే ఒకటి ఈరోజు ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా కూడా మేము ఒంటరిగా పోతున్నాము మాకు సపరేట్ అజెండా ఒకదాని ఏదైతే మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేశాము ఆ వాగ్దానాలన్నీ పూర్తిగా కూడా అమలుపరిచిన ఘనత దాంట్లో మాకే మా పార్టీకే మా ముఖ్యమంత్రి జగన్మోహన్కే దక్కుతుంది కాబట్టి ఇవ్వండి ఇవ్వండి ఆదరించండి మరొకమారు కూడా సంక్షేమ రాజ్యంతో పాటు కూడా ఈరోజు అభివృద్ధి అనేది కూడా చేసి చూపిస్తామని చెప్పేసి నేను జనంలోకి కూడా పోతాను ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆదరిస్తున్నారు నేను అనుకున్నాను తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఈ రాష్ట్రంలో చివరి ఎన్నికలు కూడా ఈరోజు అప్పుడే వదిలి ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజారాజ్యం అని పార్టీ చేసి రద్దు చేసుకున్నవారు ఈయన కానీ వీరి సోదరులు అందరూ కూడా మరొకమారు కూడా ఈరోజు కూడా ఇదే చివరి ఎన్నికలు ఆ రెండు పార్టీలు తప్పదు ప్రజలు పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఆదరిస్తున్నారు ఒక నమ్మకం ఉంది ఆయన ఉంటేనే సంక్షేమం అందుతుంది అలాగే అభివృద్ధి కూడా చేస్తామని చెప్పేసి మరి ముఖ్యంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు చేయలేని విధంగా దాదాపుగా 30-35 సంవత్సరాలు చేయలేని విధంగా కూడా అభివృద్ధి జరిగింది ఇంకా మరొకమారు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే తప్పకుండా కూడా మిగతావన్నీ కూడా చేస్తారని చెప్పే నమ్మకం ప్రజలకు ఉంది పెద్ద ఎత్తున కూడా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో నేను గెలవబోతున్నాను.